అందరికీ నమస్తే ఆధ్యాత్మికం కాకులు దగ్గరికి రాని ఆలయం వివాహాలు కుదుర్చే స్వామిగా ధన్వంతరిగా పూజలు అందుకుంటున్నాడు వెయ్యి నూతుల కోనలో కొలువైయున్న ఉన్న లక్ష్మీ నరసింహస్వామి శాంతరూపంలో దర్శనమిచ్చే ఆ స్వామిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల నమ్మకం వివాహ దోషాలను తొలగించే ఈ స్వామి ఆలయం చుట్టుపక్కల కాకులు గద్దలు తిరగవని చెబుతారు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో స్వామి స్వయంభువుగా ఎలా వెలిశాడంటే ఎత్తైన పర్వతాలు వాటి మధ్య నుంచి పారే జలపాతాల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో కనిపిస్తుంది నరసింహస్వామి ఆలయం వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలంలోని చిన్నదాసరపల్లిలో ఉండే ఈ ఆలయాన్ని ఎందరో రాజులు అభివృద్ధి చేసినట్లుగా చెబుతారు వెయ్యి నూతల కోనగాను పిలిచే ఈ ఆలయంలో వెలసిన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి స్థల పురాణం నుయ్యి అంటే బావి ఈ ప్రాంతంలో సుమారు వెయ్యి బావులు ఉండటం వల్లే ఆలయానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు వాల్మీకి వాల్మీకి మహర్షి ఈ స్వామిని దర్శించుకుని ఆలయానికి సమీపంలోని ఒక పర్వతంపైన ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేశాడని రామాయణంలో కొంత భాగాన్ని ఇక్కడే రాశాడని చెబుతారు స్వామి ఇక్కడ ఎలా వెలిశాడంటే హిరణ్య సంహరించిన స్వామి ఆ తరువాత ఉగ్రరూపంలో అడవుల్లో సంచరిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నాడట అప్పటికే ఇక్కడ తపస్సు చేసుకుంటున్న కొందరు మహర్షులు స్వామిని పూజించి ప్రసన్న రూపం దాల్చమని కోరారట అయినా ఫలితం లేకపోవడంతో అంతా కలిసి ఇక్కడున్న వెయ్యి నూతుల నుంచి నీటిని తెచ్చి స్వామికి అభిషేకం చేశారట ఆ తరువాత స్వామి శాంతించడంతో ఇక్కడ కొలువుదీరమంటూ వేడుకున్నారట అలా మహర్షుల కోరికను మన్నించిన స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిసాడని కథనం ఈ క్షేత్రంలో కాకులు గెద్దలు సంచరించకపోవడం వెనక మరొక ఆసక్తికరమైన కథనం కూడా ఉంది రాముడు సీతా సమేతంగా ఈ క్షేత్రానికి వచ్చి సేద తీరుతున్న సమయంలో కాకాసురుడు అనే రాక్షసుడు వచ్చి తన ముక్కుతో సీతాదేవిని పొడిచి నిద్రాభంగం కలిగించాడట దాంతో రాముడు ఆగ్రహించి కాకాసురుడి పైన బ్రహ్మాస్త్రం సంధించాడట నుంచి తప్పించుకునేందుకు దేవతలందరి దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం లేకపోవడంతో ఆ అసురుడు చివరకు రాముడిని శరడు శరణు కోరాడట అప్పుడు రాముడు ఈ క్షేత్రం చుట్టూ గిరిగీసి లోపలికి ప్రవేశించవద్దంటూ ఆజ్ఞాపించాడట అప్పటి నుండి ఇక్కడ కాకులు తిరగవని అంటారు గర్భాలయంలో స్వామి శంకుచక్రాలు అభయముద్రలతో లక్ష్మీ సమేతంగా దర్శనమిచ్చిన ఈ ఆలయానికి కొద్ది దూరంలో లక్ష్మీదేవికి ప్రత్యేక ఆలయం కూడా ఉంది స్వామిపైన అలిగిన లక్ష్మీదేవి ఆలయానికి కొద్ది దూరం జరిగి శిలగా మారడంతో అక్కడే ఆమెకు ఆలయాన్ని నిర్మించారని చెబుతారు ఈ ఆలయంలో అర్ధరాత్రి మహర్షులు దేవతలు స్వామిని దర్శించుకుంటారని అందుకే ఆ సమయంలో గంటలు వాటంతట అవే మోగుతాయని చెబుతుంటారు స్థానికులు నలభై రోజులు స్వామిని పూజించి ఈ ప్రాంగణంలో నిద్రిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం అదేవిధంగా కుజదోషం ఉన్నవారు ఇక్కడున్న అమ్మవారికి కుంకుమ పూజలు చేస్తే త్వరగా వివాహం జరుగుతుందట ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతంలోనే సుమారు వెయ్యి వరకు బావులు ఉన్నాయని అంటారు ఆలయ సమీపంలోని కొండపై నుంచి వర్షాకాలంలో ప్రవహించే జలపాతాన్ని చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలి రావడం విశేషం ఇక్కడ స్వామికి రోజువారీ చేసే పూజలతో పాటు వైశాఖ మాసం మాసంలో వచ్చే నృసింహ జయంతి సందర్భంగా బ్రహ్మోత్సవాలను జరిపిస్తారు సంక్రాంతి సమయంలోనూ రెండు రోజుల పాటు పంచామృత అభిషేకం కళ్యాణ కళ్యాణోత్సవం స్వామివారి ఊరేగింపులు ఘనంగా చేస్తారు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల భక్తులు ఇక్కడికి వస్తారు ఈ ఆలయం కడప నుంచి పాతిక కిలోమీటర్ల దూరంలో వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలంలోని పులివెందుల రహదారిలో ఉంది వివిధ ప్రాంతాల నుంచి కడప వరకు రైలు లేదా బస్సుల్లో చేరుకుంటే అక్కడ నుండి ఆలయానికి వెళ్లేందుకు బస్సులు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి సమాప్తం